హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 1,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని బల్దియా కాంట్రాక్టర్లు ముట్టడికి పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులతో సహా బల్దియా ముట్టడికి కాంట్రాక్టర్లు తరలివచ్చారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 1,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని బల్దియా కాంట్రాక్టర్లు ముట్టడికి పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులతో సహా బల్దియా ముట్టడికి కాంట్రాక్టర్లు తరలివచ్చారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ నడి తెలుసుకుందాం. నుమాన్, శంకరి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 1,000 కోట్ల బిల్లులు తక్షణమే చెల్లించాలనే డిమాండ్ తో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని కాంట్రాక్టర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి ముట్టడించారు. పెద్ద ఎత్తున ఇటు దాదాపు 2,000 మందికి పైగా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇటు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద చేరుకున్నటువంటి పరిస్థితి. సో వారందరినీ కూడా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి వారు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి సైఫాబాద్ పిఎస్ కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలో అంటే గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 7.5 నుంచి ఆ బిల్లులు చెల్లించట్లేదని ఏదైతే వారు ఆందోళన చేపడుతున్నారు. గత 2 నెలల క్రితం కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా అయితే చేపట్టారు. సో గత కొద్ది రోజుల నుంచి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ దృష్టికి కూడా తమ సమస్యలు తీసుకువెళ్ళినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదని కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అయితే చెప్తున్నారు. నగరంలో ఉన్నటువంటి రోడ్ల మరమ్మతులు కానివ్వండి, నాలాల వర్క్లు కానివ్వండి, దాంతోపాటు నాలాల పూడిక తీత కానివ్వండి, ఇక ఇతర వర్క్స్ మెయింటెనెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు కాంట్రాక్టర్లు చేపడుతూ ఉంటారు. సో అలాంటి కాంట్రాక్టర్లకు 1 రూపాయి కూడా చెల్లించకుండా సో ఇన్ని రోజుల పాటు తమకు చెల్లించాల్సినటువంటి బిల్లులు పూర్తిగా పెండింగ్ లో ఉంచడం మీద మాత్రం బల్దియా కాంట్రాక్టర్లు అయితే పూర్తిగా ఇటు ప్రభుత్వం తీరు మీద, అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారుల తీరు మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం నుంచే వారి కుటుంబ సభ్యులతో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద చేరుకుని నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అక్కడ చేరుకున్నటువంటి వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నడూ లేని విధంగా ఇక్కడైతే కాంట్రాక్టర్లు మనం చూడొచ్చు, వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు పిల్లలతో కలిసి ఏదైతే ఈ ధర్నాలో కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో దాదాపు 3,800 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉంటారు. వీరంతా కూడా నగరంలో వివిధ పనులంతా కూడా ఏదైతే మెయింటెనెన్స్ వర్క్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు రోడ్ల మరమ్మతులు కానివ్వండి, గుంతల పడ్డ రోడ్లను పూడ్చడం కానివ్వండి, దాంతోపాటు ఇటు మ్యాన్ హోల్స్ కు సంబంధించిన వర్క్స్, ఇలాంటి వర్క్స్ అన్ని దాదాపు 8-9 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వర్క్స్ అంతా కూడా వీరు మెయింటెనెన్స్ కింద కాంట్రాక్టర్లు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. బట్ ఆ బిల్లు క్లియర్ చేయకపోవడం వల్ల మాత్రమే వీరైతే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నో పేమెంట్ నో వర్క్ అనే నినాదంతో వారు ఈ రోజు నుంచి సమ్మె కూడా చేపడతామని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర మాత్రం ఒక ఇంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా అక్కడ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే నుమాన్, మెయిన్ కాంట్రాక్టర్ల యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి? ఎప్పటి నుంచి ఇవి పెండింగ్ లో ఉన్నాయి బిల్లులు? శంకరి, కాంట్రాక్టర్ల ప్రధాన డిమాండ్ వారి బిల్లులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయి దాదాపు 1,000 కోట్లు, అంటే ఈ బిల్లులన్నీ కూడా దాదాపు గత మార్చి 22వ తారీఖు నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. గత మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 7.5 అయిపోయింది. సో 7.5 గడుస్తున్నా కూడా ఈ బిల్లులు చెల్లించట్లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నోసార్లు ఇటు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి, ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీ మేయర్ కానివ్వండి, జీహెచ్ఎంసీ కమిషనర్ గతంలో ఉన్నటువంటి కమిషనర్ లోకేష్ కుమార్ కానివ్వండి, అదేవిధంగా ప్రస్తుత కమిషనర్ గా ఉన్నటువంటి రొనాల్డ్ రోజు దృష్టికి తీసుకువెళ్ళినా కూడా వినతి పత్రాలు తీసుకుంటున్నారే తప్ప తమ సమస్యకు పరిష్కారం చూపించట్లేదంటూ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మొత్తం కూడా అంటే దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ 3 నెలలకు ఒకసారి క్లియర్ చేయాల్సినటువంటి బిల్లు 7.5 అవుతుంది, దాదాపు 1,000 కోట్ల బిల్లు. సో ఈ 1,000 కోట్ల బిల్లుని తక్షణమే క్లియర్ చేయాలని మాత్రం వారంతా డిమాండ్ చేస్తున్నారు. నో పేమెంట్ నో వర్క్ అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ వారంతా కూడా పేమెంట్ ఇస్తేనే ఇక మీద పనులు చేస్తాం, లేకపోతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 6 జోన్ల పరిధిలో ఎక్కడికక్కడ పనులన్నీ కూడా నిలిపివేస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఇక
సమ్మె కూడా చేపడతామంటూ కూడా కాంట్రాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. అయితే కుటుంబంతో సహా రోడ్డు మీదకి వచ్చారంటే వీళ్ళు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి వచ్చారు. సో ఎవరైనా స్పందించారా జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై? ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి కానివ్వండి, కమిషనర్ దగ్గర నుంచి కానివ్వండి, మేయర్ కానివ్వండి, ఇతర అధికారుల దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా ఈ మెయింటెనెన్స్ వర్క్ సంబంధించినటువంటి నిధులంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ దగ్గర నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా అడిషనల్ కమిషనర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే వీరంతా కూడా ఎన్నో రోజులుగా దాదాపు 7.5 నుంచి తాము అప్పులు చేసి మరీ పనులు చేస్తున్నాం హైదరాబాద్ నగరంలో. సో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా రోడ్ల గుంతలు పూడ్చడం కానివ్వండి, దాంతోపాటు ఇటు గ్రీనరీ కానివ్వండి, ఇతర వర్క్స్ తమను నమ్ముకొని దాదాపు ఒక్కొక్క కాంట్రాక్టర్ కింద 200 నుంచి 300 మంది అంటే మొత్తం కూడా దాదాపు హైదరాబాద్ నగరంలో ఈ కాంట్రాక్టర్ దగ్గర దాదాపు ఒక 30,000 నుంచి 40,000 మంది వరకు పరోక్షంగా వారందరూ కూడా ఉపాధి పొందుతూ ఉంటారు. వారందరికీ కూడా జీతాలు ఇవ్వడం కూడా తమ కష్టసాధ్యంగా మారిందని కూడా కాంట్రాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గత 2 నెలల క్రితం కూడా ఈ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. గత 2 రోజుల క్రితం కూడా జిహెచ్ఎంసీ మేయర్ ని కలిసి తమ వినతి పత్రాన్ని ఇచ్చారు. సో ఇలా ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు ఒక్కసారిగా రోడ్డు మీదకి ఎక్కి తమ కుటుంబ సభ్యులతో పాటు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.